Okay, now let's start a new structure today. Do you want me to? Okay, the first structure is do you want me to? అంటే ఏంటంటే మీరు నన్ను అలా చేయమంటారా, నన్ను అలా అడగమంటారా, నన్ను అక్కడికి అలా వెళ్ళమంటారా, ఓకే నన్ను అలా వండమంటారా, ఇట్లా అడగటం అన్నమాట. ఓకే, ఇటువంటి కైండ్ ఆఫ్ సెన్స్లో మనం ఈ యొక్క సెంటెన్సెస్ని ఎలా రాయొచ్చో ఈరోజు నేర్చుకుందాం మనం. ఓకే, లెట్స్ సీ. డూ యూ వాంట్ మీ, ద స్ట్రక్చర్ ఇస్ డూ యూ వాంట్ మీ. Do you want me to? Do you want me to? After do you want me to, we have to use V1, the first form of the verb. V1 plus something and question mark. So, prashna anamata, prashna veyadam. Do you want me to plus V1 plus something. After do you want me, we have to use V1. V1 ane first form use cheyalamata, first form of the verb. Okay. Now, let's see how we can use this. The usage of this structure. This structure, దీని యొక్క యూసేజ్ ఏంటో చూద్దాం. This structure is used to express or this structure is used to make a polite offer. Make a polite offer or ask someone if they would like, if they would like to do something. The structure is used to make a polite offer or ask someone if they would like to do something for them. వారి కోసం, ఇతరుల కోసం మీరు ఇలా అడుగుతారు, నేను ఆ పని చేయమంటారా, అక్కడికి వెళ్ళమంటారా అని ఇలాగనమాట. పొలైట్ మేనర్, అది కూడా ఎట్లా అంటే పొలైట్ ఆఫో, పొలైట్ మేనర్లో అడగడం అనమాట. పొలైట్ ఆఫో ఆర్ పొలైట్ ఆఫ్, పొలైట్గా అడగటం. ఓకే, సో ఈ యొక్క సెన్స్ అనమాట, ఈ యొక్క సెన్స్ని మనం ఎలా సెంటెన్సెస్ రూపంలో రాయొచ్చో చూద్దాం. ఓకే, ద ఫస్ట్ వన్, డు యూ వాంట్ మీ టు హెల్ప్ యూ? Do you want me to help you? Sorry. Do you want me to help you? అంటే ఏంటి, నన్ను నీకు హెల్ప్ చేయమంటారా, నన్ను నేను మీకు హెల్ప్ చేయమంటారా? Next, do you want me to call you later? Do you want me to call you later? Nannu mimmalni tarvata pilavamantara? Do you want me cook? Do you want me to cook biryani? Nannu mee kosam biryani vandamantara? Next, do you want me save money? Me kosam nannu double save cheyamantara? Do you want me to turn off
Do you want me to? Do you want me to turn off the lights or fans? మీకోసం నన్ను ఫ్యాన్స్ ఆఫ్ చేయమంటారా? యు వాంట్ మీ క్యారీ దిస్ బ్యాగ్? డూ యూ వాంట్ మీ క్యారీ దిస్ బ్యాగ్ ఫర్ యూ? క్యారీ దిస్ బ్యాగ్. Do you want me to carry this bag? మీ కోసం నన్ను ఈ బ్యాగ్ మోయమంటారా? Do you want me to take care of your kids? మీ పిల్లల్ని నన్ను జాగ్రత్తగా చూసుకోమంటారా? డు యూ వాంట్ మీ డు యూ వాంట్ మీ లెండ్ సమ్ మనీ? Do you want me to lend you some money? మీ కోసం నన్ను కొంచెం డబ్బులు అప్పేయమంటారా? ఓకే. Do you want me to check your email? Do you want me to check your email for you? మీకోసం నన్ను మీ ఈమెయిల్ చెక్ చేయమంటారా? డు యూ వాంట్ మీ టు టీచ్ యూ హౌ టు కుక్? Do you want me to teach you how to cook? Nannu mee kosam vandamantara? Do you want me to buy you a car? మీకోసం నన్ను ఒక కారు కొనమంటారా? Do you want me to play a game
for you. మీకోసం నన్ను ఒక ఆట ఆడమంటారా? Do you want me to bring breakfast for you? మీకోసం నన్ను బ్రేక్ఫాస్ట్ తీసుకురమ్మంటారా? డూ యూ వాంట్ మీ డూ యూ వాంట్ మీ టు టీచ్ యూ డూ యూ వాంట్ మీ టు టీచ్ యూ హౌ టు డాన్స్? డ్యాన్స్ చేయాలో మీకోసం నన్ను డ్యాన్స్ చేయాలో నేర్పించమంటారా? సో ఈ విధంగా మనం ఈ యొక్క సెన్స్లో ఈ డూ యూ వాంట్ మీ స్ట్రక్చర్ని యూస్ చేయొచ్చు అన్నమాట. డూ యూ వాంట్ మీ టు స్ట్రక్చర్ ఏంటి అంటే డూ యూ వాంట్ మీ టు, మీరు నన్ను అలా చేయమంటారా అనే ఒక సెన్స్లో ఈ యొక్క స్ట్రక్చర్ని మనం యూజ్ చేయడం జరుగుతుంది. ఓకే, ది స్ట్రక్చర్ ఈజ్ యూజ్డ్ టు మేక్ ఏ పొలైట్ ఆఫర్. అది కూడా ఏ విధంగా అని, పొలైట్ వేలో పొలైట్గా అడగడం అనమాట. సో ఈ పొలైట్ సెన్స్లో ఈ యొక్క స్ట్రక్చర్ని ఇతరుల కోసం మీరు ఏమన్నా చేయాలి అనుకున్నప్పుడు వాళ్ళని నన్ను ఇలా చేయమంటారా అని ఆ సెన్స్లో అడగడానికి ఈ యొక్క స్ట్రక్చర్ బాగా ఉపయోగపడుతుంది అనమాట. దిస్ ఈజ్ ద బెస్ట్ స్ట్రక్చర్ టు ఆస్క్ ఇన్ ఏ polite manner that you would like to do some favor to the others. Okay, you can ask in this sense. ee rakanga meeru ee sense lo meeru adagochu annamata. Okay, now next let's see another structure. Inko structure chuddam. The structure is, what do you think about, what do you about, what do you think about? After what do you think about, we have to use v1 plus income plus something plus question mark. Idi structure anamata. Idi kuda manchi structure, mana everyday life lo bhaga upayogapadutundi. Let's see how we can use this structure. Ee structure ni mana ela use cheyochu mana daily life lo chuddam. Okay, this structure is used to ask structure is used to ask someone's opinion. Someone's opinion or thoughts on a specific activity. Activity or action that is happening or will happen, that is happening or will happen. ఈ స్ట్రక్చర్ ని ఏ విధంగా యూజ్ చేయొచ్చో చూద్దాం. This structure is used to ask someone's opinion. ఇతరుల యొక్క ఒపీనియన్ అడగడం అనమాట, లేదా వారి యొక్క ఆలోచనల్ని అడగడం ఆ పని గురించి. ఒక సమ్ స్పెసిఫిక్ యాక్టివిటీ కానీ, స్పెసిఫిక్ యాక్షన్ కానీ, వారు చేసిన పని గురించి కానీ, వారు చేయబోయే పని గురించి కానీ వారి యొక్క ఒపీనియన్ని అడగటం, అంటే ఎలా జరుగుతుంది అని. ఫర్ ఎగ్జాంపుల్, వాట్ డూ యూ థింక్ అబౌట్ గోయింగ్ ఫర్ వాక్, గోయింగ్ ఫర్ ఏ వాక్. What do you think about going for a walk?
ఏమనుకుంటున్నావు మనం వాకింగ్ చేయటం గురించి? మనం వాక్ చేయటం గురించి ఏమనుకుంటున్నావు? ఈ విధంగా మనం అడగటం అన్నమాట. ఓకే, ఏమనుకుంటున్నావు, మనం చేయబోయే దాని గురించి ఏమనుకుంటున్నావు, ఈ సెన్స్లో మనం ఈ యొక్క స్ట్రక్చర్ని యూజ్ చేయడం జరుగుతుంది అన్నమాట. ఓకే, సో వాట్ యు థింక్ అబౌట్, ఆఫ్టర్ వాట్ యు థింక్ అబౌట్ వీ హ్యావ్ టు యూస్ ఇంక్ ఫామ్, V1 ప్లస్ ఇంక్ ఫామ్. ఓకే, దీని తర్వాత తప్పనిసరిగా మనం ఏమి యూజ్ చేయాలి అంటే వర్బ్ మస్ట్ బీ ఇన్ ఇంక్ ఫామ్. ఓకే, నెక్స్ట్ వాట్ యు థింక్ అబౌట్ వాచింగ్ ఏ మూవీ టునైట్. ఈరోజు మనం సినిమా చూడటం గురించి ఏమనుకుంటున్నావు, అంటే వెళ్దామా వద్దా, ఏంటి సంగతి, ఏమనుకుంటున్నావు, వెళ్దామా వద్దా అని అడగటం అన్నమాట. ఓకే, నెక్స్ట్ వాట్ డు యూ థింక్ అబౌట్ గోయింగ్ టు న్యూ రెస్టారెంట్. యూ థింక్ అబౌట్ గోయింగ్ టు న్యూ రెస్టారెంట్ టు టేస్ట్. Taste the food. ఈ రోజు మనం కొత్త రెస్టారెంట్కి వెళ్ళి టేస్ట్ చూసే సంగతి చూద్దాం అన్న దానికి ఏం చేద్దాం అనుకుంటున్నావు? చూద్దాం అనుకున్నారన్నమాట కొత్త రెస్టారెంట్కి వెళ్ళి, దాని గురించి ఏమనుకుంటున్నావు అని మనం ప్రశ్నించడం అన్నమాట. ఓకే, నెక్స్ట్ వాట్ డు యు థింక్ అబౌట్ అటెండింగ్ ద పార్టీ. వాట్ డు యు థింక్ అబౌట్ అటెండింగ్ ద పార్టీ. పార్టీకి అటెండ్ అయ్యే విషయం గురించి ఏమనుకుంటున్నావు? నెక్స్ట్ వాట్ డు యు థింక్ అబౌట్ లెర్నింగ్ న్యూ కోర్స్. వాట్ డు యు థింక్ అబౌట్ లెర్నింగ్ న్యూ కోర్స్, లెర్నింగ్ ఏ న్యూ కోర్స్? కొత్త కోర్సు నేర్చుకోవడం గురించి ఏమనుకుంటున్నావు? వాట్ యు థింక్ అబౌట్ విజిటింగ్ యువర్ అంకుల్స్ హౌస్. మీ అంకుల్ ఇంటికి వెళ్ళడం గురించి ఏమనుకుంటున్నావు? నెక్స్ట్ వాట్ డు యు థింక్ అబౌట్ హెల్పింగ్ యువర్ ఫ్రెండ్. నీ ఫ్రెండ్కి హెల్ప్ చేయడం గురించి ఏమనుకుంటున్నావు? ఓకే, ఈ సెన్స్లో మనం ఈ యొక్క వాట్ డు యు థింక్, వాట్ డు యు థింక్ అనే స్ట్రక్చర్ని చాలా చక్కగా మన యొక్క డైలీ లైఫ్లో యూస్ చేయొచ్చు అనమాట. అంటే ఇతరులు ఏమనుకుంటున్నారు ఆ విషయం గురించి, ఫలానా సిచ్యువేషన్ గురించి, ఫలానా విషయం గురించి ఏమనుకుంటున్నారు అన్న దాని గురించి మనం తెలుసుకోవడం కోసం ఈ యొక్క స్ట్రక్చర్ అనేది చాలా చక్కగా ఉపయోగపడుతుంది అన్నమాట. ఓకే, నెక్స్ట్ వాట్ డు యు థింక్ అబౌట్ టేకింగ్ ఏ కప్ ఆఫ్ కాఫీ. కాఫీ తాగడం గురించి ఏమనుకుంటున్నావు? ఓకే, నెక్స్ట్ వాట్ డు యు థింక్ అబౌట్
Going to Hyderabad. హైదరాబాద్కి వెళ్ళడం గురించి ఏమనుకుంటున్నావు? ఓకే, ఈ విధంగా మనకి చాలా చక్కగా ఉపయోగపడుతుంది అన్నమాట. అంటే ఇతరుల యొక్క ఒపీనియన్ తెలుసుకోవడం కోసం, అంటే జరగబోయే దాని గురించి వాళ్ళు ఏమనుకుంటున్నారు, చేయబోయే దాని గురించి వాళ్ళు ఏమనుకుంటున్నారు అన్న దానికోసం, తెలుసుకోవడం కోసం, మనం వారి ఒపీనియన్ తెలుసుకోవడం కోసం ఈ యొక్క స్ట్రక్చర్ని మనం యూస్ చేయడం జరుగుతుంది. దిస్ ఈజ్ ద బెస్ట్ స్ట్రక్చర్ విచ్ ఈజ్ వెరీ యూస్ఫుల్ టు అస్ ఇన్ అవర్ డైలీ లైఫ్. మన డైలీ లైఫ్లో చాలా చక్కగా ఈ యొక్క స్ట్రక్చర్ అనేది ఉపయోగపడుతుంది. ఓకే, ఐ హోప్ యు అండర్స్టూడ్. ఓకే, లెట్ మీ చెక్. ఓకే, అర్థమైందండి ప్రియాంక గారు? ఇస్ దర్ ఎనీ డౌట్? ఇఫ్ ఇట్ ఈస్ ప్లీజ్ ఉంటే చెప్పండి. హలో. నెక్స్ట్ లెట్స్ సీ అనదర్ స్ట్రక్చర్. ద స్ట్రక్చర్ ఈస్ వై డోంట్ వి. ద స్ట్రక్చర్ ఈస్ వై డోంట్ వి. ఆఫ్టర్ వై డోంట్ వి హ్యావ్ టు యూస్ వి వన్. వై డోంట్ వి ప్లస్ వి వన్ ప్లస్ సంథింగ్. దిస్ ఈజ్ ద స్ట్రక్చర్ వై డోంట్ బి. ఇట్ ఈజ్ లైక్ గివింగ్ సజెషన్. ఇది ఎలా అంటే ఇతరులకి సజెషన్ ఇవ్వడానికి చాలా బాగా పనిచేస్తుంది అనమాట ఈ స్ట్రక్చర్. ఓకే, లెట్స్ సీ హౌ వీ కెన్ యూజ్ దిస్ స్్రక్చర్. దీన్ని ఎలా యూజ్ చేయొచ్చో చూద్దాం. ఓకే, వై డోంట్ బి. వై డోంట్ బి కన్సల్ట్ ఏ డాక్టర్? మనము డాక్టర్ని ఎందుకు కలవకూడదు? ఇట్ ఈస్ లైక్ అడ్వైస్. ఇది ఎలా పనిచేస్తుంది అంటే లైక్ అడ్వైస్. ఓకే, లెట్స్ సీ హౌ వీ కెన్ యూస్ దిస్ స్ట్రక్చర్ ఈస్ This structure is used to express a friendly and persuasive way to ask a suggestion. Way to ask a suggestion or proposal to someone. ఫ్రెండ్లీ మేనర్లో సజెషన్ చేయడం అనమాట ఈ యొక్క స్ట్రక్చర్ అనేది. మనం అలా ఎందుకు చేయకూడదు? మనం అలా అక్కడికి ఎందుకు వెళ్ళకూడదు? మనం ఆ పని ఎందుకు చేయకూడదు? ఈ విధంగా అవతలి వారిని అడగటానికి ఫ్రెండ్లీ వేలో అలాగే పొలైట్ వేలో అడగటానికి ఈ యొక్క స్ట్రక్చర్ అనేది చాలా చక్కగా ఉపయోగపడుతుంది. ఓకే, లెట్స్ సి సమ్ మోర్ సెంటెన్సెస్. ఇంకొన్ని సెంటెన్సెస్ చూద్దాం. వై డోంట్ బి Why don't we go to swimming? మనం స్విమ్మింగ్ కి ఎందుకు వెళ్ళకూడదు? వై డోంట్ వి వై డోంట్ వి గో టు యూరప్ యూరప్ టూర్. మనము యూరప్ టూర్కి ఎందుకు వెళ్ళకూడదు? వై డోంట్ బి ప్లేసెస్ టుడే
రోజు మనం ఇద్దరం చెస్ ఎందుకు ఆడకూడదు? వై డోంట్ వి ట్రై ఏ న్యూ రెసిపీ? మనం ఎందుకు కొత్త వంటకం ప్రయత్నించకూడదు? షాపింగ్ మనం షాపింగ్ కి ఎందుకు వెళ్ళకూడదు? Why don't we plan a surprise party? For your son. నీ కొడుకుకి సర్ప్రైజ్ పార్టీని ఎందుకు ప్లాన్ చేయకూడదు? మీ కొడుకు కోసం సర్ప్రైజ్ పార్టీని ఎందుకు ప్లాన్ చేయకూడదు? ఓకే, నెక్స్ట్, వై డోంట్ వి డాన్స్ టుగెదర్? మన ఇద్దరం డాన్స్ ఎందుకు వేయకూడదు? Why don't we book the tickets in advance? మనం టికెట్స్ ని అడ్వాన్స్ గా ఎందుకు బుక్ చేసుకోకూడదు? Why don't we Why don't we learn photography classes? మనం ఫోటోగ్రఫీ క్లాసెస్ ఎందుకు నేర్చుకోకూడదు? నెక్స్ట్, Why don't we visit the park today? మనం ఈరోజు పార్క్ కి ఎందుకు వెళ్ళకూడదు? Why don't we celebrate this festival all together? మనందరం కలిసి ఈ పండుగను కలిసి చేసుకోకూడదు? ఎందుకు చేసుకోకూడదు? ఓకే, సో దిస్ ఈజ్ ద బెస్ట్ స్ట్రక్చర్. చాలా చక్కగా ఉపయోగపడుతుందండి ఇది. ఎలాగంటే అలా ఎందుకు చేయకూడదు అనే విషయంలో, అంటే ఫ్రెండ్లీ మేనర్లో ఒక సజెషన్ లాగా మన ఫ్రెండ్ కానీ అవతలి వారి కానీ అలా ఎందుకు చేయకూడదు, ఆ విధంగా చేద్దాము అనేటటువంటి సెన్స్లో ఈ యొక్క స్ట్రక్చర్ అనేది చాలా చక్కగా ఉపయోగపడుతుంది అన్నమాట. ఆ స్ట్రక్చరే వై డోంట్ వి. ఓకే, ద స్ట్రక్చర్ ఈస్ వై డోంట్ వి.
సో ఆఫ్టర్ వై డోంట్ వి హ్యావ్ టు యూస్ బీ వన్. దీని తర్వాత మనం ఏమి యూస్ చేయాలంటే బీ వన్ యూస్ చేయాలన్నమాట, బీ వన్ ప్లస్ సంథింగ్. ఓకే, దిస్ ఈస్ ద బెస్ట్ స్ట్రక్చర్ విచ్ క్యాన్ బి యూజ్ ఇన్ అవర్ డైలీ లైఫ్. ఇది చాలా చక్కగా మనకి మన డైలీ లైఫ్లో బాగా ఉపయోగపడుతుంది అన్నమాట. ఓకే, సో వై డోంట్ వి. ఓకే, నెక్స్ట్. ఓకే, ప్లీజ్ లెట్ మీ కన్ఫర్మ్. పాండు గారు, ఐ అండర్స్టూడ్, అర్థమైందండి? ఇస్ దేర్ ఎనీ డౌట్? ఓకే ఓకే, ఫైన్ ఫైన్. ఓకే, ప్రియాంక గారు, ఇస్ ఇట్ ఓకే? Yes. Okay, fine. Next, let's see another structure. The structure is if I were you. If I were you. అంటే ఏంటంటే ఇది నేను నువ్వైతే, నేను నువ్వైతే, ఓకే, నేను నువ్వైతే అంటే ఈ వర్ యూ ప్లేస్లో, యూ ప్లేస్లో ఏది పెడితే అలా మారిపోద్ది అన్నమాట. లెట్స్ సీ, చూద్దాం ఇది ఎలా ఉపయోగపడుతుందో. దిస్ స్ట్రక్చర్ ఈజ్ యూజ్డ్ టు ఎక్స్ప్రెస్ టు గివ్ అడ్వైస్, టు గివ్ అడ్వైస్ ఆర్ సజెషన్ సంవర్. సజెషన్ చేయడానికి ఈ యొక్క స్ట్రక్చర్ అనేది చాలా చక్కగా ఉపయోగపడుతుంది అన్నమాట. ఓకే, లెట్స్ సీ హౌ వీ కెన్ యూజ్ ఇన్ అవర్ డైలీ లైఫ్. ఇది మనం యొక్క డైలీ లైఫ్లో ఎలా ఉపయోగించవచ్చో చూద్దాం. ఇఫ్ ఐ వర్ యూ, ఇఫ్ ఐ వర్ యూ, ద స్ట్రక్చర్ ఈస్ ఇఫ్ ఐ వర్ యూ. సో యాక్చువల్గా ద స్ట్రక్చర్ ఈజ్, ఇది స్ట్రక్చర్ ఎలా యూజ్ చేయొచ్చు అంటే, జస్ట్ ఏ మినిట్, ఇఫ్ ఐ ఓ యు, ఇఫ్ ఐ ఓ యు కమ సబ్జెక్ట్ ప్లస్ షుడ్ ఆర్ షుడ్ ప్లస్ వి వన్ ప్లస్ సంథింగ్. దిస్ ఈజ్ ద స్ట్రక్చర్. దీని స్ట్రక్చర్ ఇలా ఉంటుంది అన్నమాట, ఇఫ్ ఐ వర్ యూ ప్లస్ ఇఫ్ ఐ వర్ యూ కామా. సో అంటే ఈ యొక్క యూ ప్లేస్లో ఏదైనా యూజ్ చేయొచ్చు. ఓకే, ఇఫ్ ఐ వర్ యూ కామా సబ్జెక్ట్ ప్లస్ వుడ్ ఆర్ షుడ్ ప్లస్ బి వన్ ప్లస్ సంథింగ్. దిస్ ఈజ్ ద బెస్ట్ స్ట్రక్చర్. ఓకే, నౌ లెట్స్ సీ హౌ వీ కెన్ యూజ్ దిస్ స్ట్రక్చర్ ఇన్ అవర్ డైలీ లైఫ్. దీన్ని మన డైలీ లైఫ్లో ఎలా యూజ్ చేయొచ్చో తెలుసుకుందాం. ఇఫ్ ఐ వర్ యూ, నేను నువ్వైతే, ఐ వుడ్ సేవ్ మనీ. నేను నువ్వైతే నేను మనీ జాగ్రత్తగా సేవ్ చేసేవాడిని. ఇఫ్ ఐ ఓ యు, ఐ వుడ్ టేక్ ఎ బ్రేక్. నేను నువ్వైతే నేను కాసేపు బ్రేక్ తీసుకునేవాడిని. ఇఫ్ ఐ వర్ యూ, ఐ వుడ్ టేక్ ఎ బ్రేక్ ఫర్ సమ్ టైమ్. నేను నువ్వైతే నేను కాసేపు బ్రేక్ తీసుకునేవాడిని, తీసుకుంటాను అని, సారీ తీసుకుంటాను. ఓకే, నెక్స్ట్.
If I were you, I would learn course నేను నువ్వైతే నేను కొత్త కోర్సు నేర్చుకుంటాను. ఓకే నెక్స్ట్ ఐ వర్ యు వుడ్ స్టార్ట్ ఏ న్యూ బిజినెస్ నేను నువ్వైతే కొత్త బిజినెస్ ని స్టార్ట్ చేస్తాను. ఇఫ్ ఐ వర్ యు ఐ వుడ్ సాల్వ్ ద ప్రాబ్లం. నేను నువ్వైతే ఆ ప్రాబ్లంని నేను సాల్వ్ చేస్తాను. ఆ ప్రాబ్లాన్ని నేను సాల్వ్ చేస్తాను. ఓకే నెక్స్ట్ ఇఫ్ ఐ ఓ యు ఐ వుడ్ గో ఫర్ ఎ ట్రిప్ నేను నువ్వైతే నేను ట్రిప్కి వెళ్తాను. ఓకే ఇఫ్ ఐ ఓ యు ఐ వుడ్ బై దట్ న్యూ కార్ నేను నువ్వైతే ఆ కొత్త కారుని కొంటాను. ఓకే సో నేను నువ్వైతే ఆఫ్టర్ వీ హ్యావ్ టు కీప్ కామా మరి ఆఫ్టర్ వీ హ్యావ్ టు కీప్ కామా ఓకే నెక్స్ట్ ఇఫ్ ఐ వర్ యు ఐ వుడ్ లెర్న్ దిస్ కోర్స్ ఆన్లైన్ నేను నువ్వైతే ఈ కోర్సుని ఆన్లైన్లో నేర్చుకుంటాను. If I were you, I would do exercises regularly, exercise regularly. నేను నువ్వైతే నేను రెగ్యులర్గా ఎక్సర్సైజ్ చేస్తాను. ఓకే నెక్స్ట్ If I were you, I would do yoga regularly. I would do. నేను నువ్వైతే రెగ్యులర్గా యోగా చేస్తాను. If I were you, I would learn karate.
నేను నువ్వైతే కరాటే నేర్చుకుంటాను. సో ఈ సెన్స్లో నేను నువ్వైతే అనే సెన్స్లో ఈ యొక్క స్ట్రక్చర్ని చాలా చక్కగా మనం మన యొక్క డైలీ లైఫ్లో యూస్ చేయొచ్చు. ఇది చాలా చక్కగా పనిచేస్తుంది. సో ద స్ట్రక్చర్ ఈజ్ ఇఫ్ ఐ వర్ యూ, నేను నువ్వైతే. ఓకే, సో ఆఫ్టర్ ఇఫ్ ఐ వర్ యూ వీ హ్యావ్ టు యూజ్ సబ్జెక్ట్ ప్లస్ వుడ్ ఆర్ షుడ్ ప్లస్ వి వన్, వుడ్ కానీ షుడ్ కానీ యూస్ చేయాలన్నమాట ఈ యొక్క స్ట్రక్చర్ తర్వాత. ఓకే, సో ఇది చాలా చక్కగా మన డైలీ లైఫ్లో ఈ యొక్క స్ట్రక్చర్ కూడా బాగా ఉపయోగపడుతుంది. ఓకే, ఐ హోప్ యూ అండర్స్టూడ్ గైస్. అర్థమైంది అనుకుంటున్నాను, ప్లీజ్ లెట్ మీ చెక్. యా పాండు గారు, ఐ యూ అండర్స్టూడ్? ఎస్ సార్. ఓకే ఫైన్. ప్రియాంక గారు, ఇజ్ ఇట్ ఓకే? అర్థమైందండి? ఓకే ఫైన్. ఓకే నెక్స్ట్ లెట్స్ లెర్న్ అనదర్ స్ట్రక్చర్. కొత్త స్ట్రక్చర్ నేర్చుకుందాం సార్. ఒకసారి. యా యా ప్లీజ్ చెప్పండి సార్. అక్కడ ఇఫ్ యు ఆర్ యు ఐ వుడ్ అంటే ఇప్పుడు పాస్ట్ లో చెప్తున్నాం కదా సార్, ఇది ఫ్యూచర్ లో చెప్పాలని. నాట్ పాస్ట్, ఇట్స్ నాట్ పాస్ట్. ఇక్కడ వుడ్ ఉంది కదా అని మీరు పాస్ట్ అనుకోవద్దు. అదే సార్. ఓకే, నేను నువ్వైతే అలా చేస్తాను. ఇక్కడ ఏంటంటే ఇమాజినేషన్ అన్నమాట. ఓకే, ఊహించుకోవడం. సపోజ్ ఇఫ్ ఐ వర్ ఏ సీఎం, నేను సీఎం అయితే ఇమాజిన్ అన్నమాట. ఏం చేస్తావు? పేదరికాన్ని నిర్మూలిస్తాను. ఇఫ్ ఐ వర్ సీఎం, నేను సీఎం అయితే ఐ వుడ్ ఎరాడికేట్ ఆల్ ద పవర్టీ ఇన్ ఇండియా, అంటే ఐ మీన్ ఇన్ ద స్టేట్. ఓకే, అట్లా ఇదంతా కూడా ఏంటంటే ఇమాజినేషన్ లో ఉంటుంది. ఓకే ఓకే, అంతా కూడా మీకు ఇక్కడ వుడ్ వుడ్ ఉంది అని చెప్పి మీరు పాస్ట్ అని అనుకోవద్దు. ప్రెసెంట్ ఓకే, ప్రెసెంట్ లోనే ఉంది దీని మీనింగ్ అంతా కూడా. ఓకేనమ్మా? ఓకే ఫైన్. నౌ ద న్యూ స్ట్రక్చర్ ఈస్ ఇట్ లుక్స్ లైక్. ఇట్ లుక్స్ లైక్ న్యూ స్ట్రక్చర్ ఏంటండి? ఇట్ లుక్స్ లైక్ ఈ యొక్క స్ట్రక్చర్ని ఎలా యూజ్ చేయొచ్చో చూద్దాం. దిస్ ఈజ్ ఆల్సో బెస్ట్ స్ట్రక్చర్ విచ్ క్యాన్ బి యూజ్డ్ ఇన్ అవర్ డైలీ లైఫ్. మన డైలీ లైఫ్లో ఇది కూడా చాలా చక్కగా ఉపయోగపడుతుంది. ఓకే, ఎలా ఉపయోగపడుతుందో చూద్దాం. ఐ వుడ్, సారీ, ఇట్ లుక్స్. It looks like rain is coming. It looks like ante dan ardham ala anipistundi. Dan ardham entandi, ala anipistundi. ఎలా అనిపిస్తోంది? వర్షం వచ్చేలా అనిపిస్తోంది. ఎలా అనిపిస్తుంది? వర్షం వచ్చేలా అనిపిస్తోంది. వర్షం వచ్చేలాగా అనిపిస్తోంది. ఓకే నెక్స్ట్, జస్ట్ ఎ మినిట్. It looks like rain is coming. Okay, it looks like the story is closed. It looks like the story is closed. Aa store moosesinatluga undi. It looks like
హీ కేమ్ లేట్. మనం ఆలస్యంగా వచ్చినట్లు అనిపిస్తోంది. ఇట్ లుక్స్ లైక్ there is a problem in the bike lo edo ibbandi unnatlu anipistondi. It looks like he bought a cake. It looks like he bought a cake. అతడు కేక్ కొన్నట్లుగా అనిపిస్తోంది. ఇట్ లుక్స్ లైక్ దేర్ ఈజ్ ఎ లాట్ ఆఫ్ ట్రాఫిక్. దేర్ ఈజ్ ఎ లాట్ ఆఫ్ ట్రాఫిక్. అక్కడ చాలా ట్రాఫిక్గా ఉన్నట్లు అనిపిస్తోంది. ఇట్ లుక్స్ లైక్ హి డిలీటెడ్ ఎవ్రీథింగ్ ఇన్ ద ఫోల్డర్. అతడు ఫోల్డర్లో ఉన్నదంతా డిలీట్ చేసేసినట్లు అనిపిస్తోంది. ఓకే నెక్స్ట్. ఇట్ లుక్స్ లైక్ ద కన్సర్ట్ వాస్ అండ్ సక్సెస్. పాటల కచేరీ మంచి సక్సెస్ అయినట్లుగా అనిపిస్తోంది. వాజ్ ఏ గ్రాండ్ సక్సెస్. వాజ్ ఏ. ఓకే నెక్స్ట్. It looks like a baby wants food. ఆ పాపకు ఆహారం అవసరం లాగా అనిపిస్తోంది. It looks like the sun is setting. సూర్యుడు అస్తమిస్తున్నట్లుగా అనిపిస్తోంది. It looks like what న్యూ బైక్. అతడు కొత్త బైక్ కొన్నట్లుగా అనిపిస్తోంది. అతడు ఇట్ లుక్స్ లైక్ they are planting plants. వారు మొక్కలు నాటుతున్నట్లుగా అనిపిస్తోంది. ఓకే సో ఈ విధంగా మనం ఈ యొక్క స్ట్రక్చర్ ని ఈ సెన్స్ లో రాయొచ్చు అన్నమాట. అలా అనిపిస్తోంది.
ఎలా ఇట్ లుక్స్ లైక్ రెయిన్ ఈస్ కమింగ్, వర్షం వస్తున్నట్లుగా అనిపిస్తోంది. ఇట్ లుక్స్ లైక్ ద స్టోర్ ఈస్ క్లోజ్డ్, ఆ స్టోర్ మూసేసినట్లుగా అనిపిస్తోంది. ఇట్ లుక్స్ లైక్ వి కేమ్ లేట్, మనం ఆలస్యంగా వచ్చినట్లుగా అనిపిస్తోంది. ఇట్ లుక్స్ లైక్ దేర్ ఈస్ ఎ ప్రాబ్లమ్ ఇన్ ద బైక్, బైక్ లో ఏదో ఇబ్బంది ఉన్నట్లు అనిపిస్తోంది. ఇట్ లుక్స్ లైక్ హీ బాట్ ఎ కేక్, అతడు కేక్ కొన్నట్లుగా అనిపిస్తోంది. ఇట్ లుక్స్ లైక్ దేర్ ఈస్ ఎ లాట్ ఆఫ్ ట్రాఫిక్, అక్కడ చాలా ట్రాఫిక్ ఉన్న ట్రాఫిక్ గా ఉన్నట్లు అనిపిస్తోంది. ఇట్ లుక్స్ లైక్ హీ డిలీటెడ్ ఎవ్రీథింగ్ ఇన్ ద ఫోల్డర్, అతడు ఫోల్డర్ లో ఉన్నదంతా డిలీట్ చేసినట్లుగా అనిపిస్తోంది. ఇట్ లుక్స్ లైక్ ద కన్సర్ట్ వాజ్ ఎ గ్రాండ్ సక్సెస్, ఆ పాటల కచేరీ చాలా గొప్పగా సక్సెస్ అయినట్లుగా అనిపిస్తోంది. ఇట్ లుక్స్ లైక్ ద బేబీ వాంట్స్ ఫుడ్, ఆ పాపకు ఆ బేబీకి ఆహారం అవసరం లాగా అనిపిస్తోంది. ఇట్ లుక్స్ లైక్ ద సన్ ఈస్ సెట్టింగ్, సూర్యుడు అస్తమిస్తున్నట్లుగా అనిపిస్తోంది. ఇట్ లుక్స్ లైక్ హీ బాట్ ఏ న్యూ బైక్, అతడు కొత్త బైక్ని కొన్నట్లుగా అనిపిస్తోంది. ఇట్ లుక్స్ లైక్ దే ఆర్ ప్లాంటింగ్ ప్లాంట్స్, వారు మొక్కలు నాటుతున్నట్లుగా అనిపిస్తోంది. ఓకే, సో ఈ విధంగా మనం ఈ యొక్క స్ట్రక్చర్ని యూజ్ చేయొచ్చండి, ఇట్ లుక్స్ లైక్. సో మనం ఈరోజు టోటల్గా ఎన్ని స్ట్రక్చర్ చేసామో చూద్దాం. డూ యూ వాంట్ మీ స్ట్రక్చర్ చేసామండి, మీరు నన్ను అలా చేయమంటారా అనే సెన్స్లో ఈ యొక్క స్ట్రక్చర్ చాలా బాగా ఉపయోగపడుతుంది. అలాగే వాట్ యూ థింక్ అబౌట్, ఆ విషయం గురించి ఏమనుకుంటున్నారు అనే సెన్స్లో అడగడానికి ఈ యొక్క స్ట్రక్చర్ చాలా చక్కగా ఉపయోగపడుతుంది. నెక్స్ట్ వై డోంట్ వి, మనం అలా ఎందుకు చేయకూడదు, మనం అలా అక్కడికి ఎందుకు వెళ్ళకూడదు, ఈ యొక్క సెన్స్లో ఈ యొక్క స్ట్రక్చర్ని మనం యూజ్ చేయొచ్చు అన్నమాట. ఓకే, నెక్స్ట్ ఇఫ్ ఐ వర్ యూ, నేను నువ్వైతే అనే స్ట్రక్చర్ని చాలా చక్కగా మనం యూజ్ చేయొచ్చు మన డైలీ లైఫ్లో. ఇదంతా కూడా అన్రియల్ అన్నమాట, నిజం కానటువంటి ఊహ, ఊహాజనకమైనటువంటి. ఓకే, నెక్స్ట్ ఇట్ లుక్స్ లైక్, అలా అనిపిస్తోంది. సో ఈ విధంగా దీస్ ఆర్ ద బెస్ట్ స్ట్రక్చర్స్ విచ్ ఆర్ యూజ్డ్ ఇన్ అవర్ డైలీ లైఫ్. ఇవి చాలా బాగా ఉపయోగపడతాయండి, ఇవన్నీ కూడా చాలా మంచి స్ట్రక్చర్స్. మీరు ప్రాక్టీస్ చేసినట్లయితే యూ కెన్ అండర్స్టాండ్ వెరీ క్లియర్లీ అండ్ యూ కెన్ యూజ్ దిమ్ ఇన్ యువర్ డైలీ లైఫ్. వీటిని మీరు చక్కగా మీ యొక్క డైలీ లైఫ్లో ఉపయోగించగలుగుతారు. వెన్ ఇట్ ఈస్ పాసిబుల్, ఎప్పుడు పాసిబుల్ అవుతుంది, ఇట్ ఈస్ పాసిబుల్ వెన్ యూ ప్రాక్టీస్. మీరు ఎప్పుడైతే ప్రాక్టీస్ చేస్తారో అప్పుడే ఉపయోగపడుతుంది, ఆర్ ఎల్స్ నో యూస్, ఏదో విన్నారు అయిపోయింది అంతే, అక్కడ క్లోజ్. అంచేత మీరేం చేయాలి అంటే చక్కగా ఎప్పటి క్లాస్ అప్పుడు వింటూ, ఓకే, తర్వాత డౌట్ వస్తే వీడియోని చూసి ప్రాక్టీస్ చేసినట్లయితే ష్యూర్లీ యూ విల్ గెయిన్ సమ్ నాలెడ్జ్. తప్పకుండా మీకు నాలెడ్జ్ అనేది షేర్ అవుతుంది, మీరు నాలెడ్జ్ పొందుతారు. ఓకే, ఆ విధంగా ఈ యొక్క స్ట్రక్చర్ అనేది, ఈ స్ట్రక్చర్స్ అనేవి చాలా చక్కగా ఉపయోగపడతాయి అన్నమాట. ఓకే, ఐ హోప్ యూ అండర్స్టుడ్ గాయస్. యా ప్లీజ్ టెల్ మీ ఐ యూ అండర్స్టుడ్ ఆర్ నాట్. అర్థమైందండి ప్రియాంక గారు, పాండు గారు? Yes, sir. ఓకే పాండు గారు, ఓకే. Yes, sir. ఓకే, ఎనీ డౌట్, ఏదైనా డౌట్ ఉంటే చెప్పండి. అదే సార్, ఆ వుడ్ లైక్ అనేది మరి పాస్ట్ లో అది డౌట్ లో ఉంది సార్. ఆ వుడ్ లైక్ అన్నారు కదా పాస్ట్ లో అది విందాక మాట్లాడు, వుడ్ లైక్. మీరు ఇప్పుడు సపోజ్ మీ ఫ్రెండ్ ఏదో చేస్తాడండి, అప్పుడు మీరు మీ ఫ్రెండ్ చూసి ఏమంటారు, అదే నేనైతే నేను అలా చేయను అంటారు, అంటారా? నేనే నువ్వైతే నేను అలా చేయను. అది ఇఫ్ ఐ వర్ యూ ఐ వుడ్ నాట్ డూ దట్, నేను నువ్వైతే నేను ఆ పని చేయను అని అన్నమాట. ఈ విధంగా ఈ సెన్స్ పెట్టకూడదు, వుడ్ కానీ షుడ్ కానీ పెట్టాలి అంతే. అదే షుడ్ పెట్టచ్చు, అందుకేగా ఇది రెండు ఇచ్చానుగా, ఏదైనా పెట్టచ్చు.
అంటే షుడ్ అంటే ఖచ్చితంగా మీరు కండక్ట్ చేస్తారా ఫస్ట్ నుంచి బేసిక్స్ ఫస్ట్ నుంచి ఇంట్రొడక్షన్ నుంచి చెప్తారు కదా ఎస్ఏపి ఎవరు సార్ తాను సారే చెప్తారమ్మా మా బ్రదరే అంటే లైవ్ క్లాస్ అంటే ఇప్పుడు మీరు చెప్పేటట్లు చెప్తారా అంతే అయితే జాయిన్ అవ్వడం స్టార్ట్ అయింది కదా 10:30 బ్యాచ్ స్టార్ట్ అయిందిగా 10:30 కాదు సారీ 9:30 బ్యాచ్ ఇప్పుడు 9:30 ఉంటది క్లాస్ అంటే నేను నాకు తెలియదు కదా మరి నెక్స్ట్ మంత్ నుంచి అలా చెప్తారా ఎప్పుడైనా నెక్స్ట్ మంత్ లో బ్యాచ్ స్టార్ట్ అవుద్ది మార్నింగ్ 9:30 స్టార్ట్ అవుద్ది 1 అవర్ సార్ 1 అవర్ ఉంటది అంతే ఓకే సరే ప్రాక్టీస్ చేసుకోవచ్చు లేదంటే ఇంటి దగ్గర ప్రాక్టీస్ చేసుకోవడమే అంటే 1 అవర్ క్లాస్ చెప్తే నీకు 4 గంటలు పని ఉంటదమ్మా ఓకే అంటే 4 అవర్స్ ఉంటది వర్క్ నేను నెక్స్ట్ మంత్ జాయిన్ అవుదాం అప్పుడు ఇన్ఫర్మేషన్ ఇవ్వండి సార్ ఎప్పుడు అనేది ఏంటంటారు ఇన్ఫర్మేషన్ ఇవ్వండి సార్ ఎప్పుడు అనేది జాయిన్ అవ్వేది మీరు నాకు కాల్ చేయండి నా నెంబర్ ఉందా ఉంది సార్ నాకు కాల్ చేయండి మీరు జాయిన్ అవ్వాలనుకున్నప్పుడు కాల్ చేస్తే నేను ఆ టైంలో ఏ బ్యాచ్ ఉందో చెప్తా నేను సరే థ్యాంక్ యూ ఓకే ఓకే రైట్ రేపు కలుద్దామండి.